ఎన్ని రంగుల జ్ఞాపకాలు, ఎన్నో హంగుల జ్ఞాపకాలు, తడిసిన ఆ జ్ఞాపకాలు, మెరిసిన ఆ జ్ఞాపకాలు, మాట్లాడిన జ్ఞాపకాలు, పోట్లాడిన జ్ఞాపకాలు, శృతి మారిన జ్ఞాపకాలు, కొల మారిన జ్ఞాపకాలు. ఇళరాజ గారిని మన శివరాత్రికి బాలయోగి చివరి దర్శనాన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన పెట్టింది ఈ గదిలోనే. ఈ గదిలోంచి ఎంత చూసినా తనివి తీరక కిందకి దిగి ఆ హోటల్ పక్కనే ఖాళీగా ఉన్న బ్రిటిషర్స్ కాలం నాటి ఆ బిల్డింగ్లోకి వెళ్ళి కూర్చున్న నా రెండు కళ్ళకి ఇంకే అడ్డు లేకుండా అద్భుతంగా కనిపిస్తుంది ఆ వెన్నెల్లో గోదావరి. ఎన్నెన్నో భావాలు, ఏవేవో రాగాలు. అన్నిటికన్నా ముందు భాగేశ్వర రాగం. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా సరే విజయవాడ ప్రతి సినిమాలోనూ ఈ రాగంలో చేసిన పాట ఒకటి ఉండి తీరాల్సిందే. మరి ఆ సంస్థలో ఈ రాగాన్ని ఇష్టపడే ముఖ్యమైన మనిషి ఎవరో చెప్పడానికి ఇప్పుడు బతుకున్నోళ్ళు ఎవరున్నారు? ఇలా అనుకుంటా ఉంటే నా గురువుల్లో ఒకరైన సింగీతం శ్రీనివాసరావు గారు గుర్తొచ్చారు. బహుశా భాగేశ్వరిని ఇష్టపడేది కేవి రెడ్డి గారు అయి ఉంటారు అనుకుని సింగీతం గారిని అడిగేశాను. రెడ్డి గారు ఇష్టపడేది భీంపలాస రాగం అన్నారు ఆయన. మరి చక్రపాణి గారండీ అన్నాను. ఆయనకి దుర్గరాగం అంటే ప్రాణం. మరి భాగేశ్వరిని ఇష్టపడేవాళ్ళు ఆ విజయ సంస్థలో ఎవరున్నారండి అన్నాను. నభీసరైన భాగేశ్వరి అంటే విజయ సంస్థలో ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమే. అందుకే వాళ్ళు తీసిన ప్రతి సినిమాలోనూ ఈ రాగంలో పాట తప్పనిసరిగా ఉండేది అన్నారు. ఇన్నాళ్ళకి స్పష్టమైన జవాబు ఒకటి రాబట్టి నాకు రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సినిమాలో పాల్గొమ్మి పద్మరాజు గారు రాసిన రాకోయి అనుకునేది కాకిచేత కబురైన పంపక పాట గుర్తుకొచ్చింది. దాంతో ఆ పాటే పాడుకుంటా గోదావరిలోకి చూస్తుంటే పెద్ద తెరచాపడ ఒకటి పాపికొండ వైపు నుంచి వస్తా కనిపించింది. అవన్నీలో చూస్తే ముమ్మరంగా వేస్తుంది గాలి. ఆ భాగేశ్వర పాట గుర్తురావడం మొదలెట్టింది. తరమయానం వంటి ఇదే అనిపిస్తుంది నాకు. అలా చూస్తుండగానే తెల్లారిపోయింది. రేపు గోదావరిలో డ్యూట్ సాంగ్ షూట్ అన్నాను. షూటింగ్ ఎక్కడ అన్నారు? మిక్కిలేని జాతిష్బాబు గారు కూడా వచ్చిన ఆ బాపిరెడ్డి గారు. గోదావరిలో మొదలు పెడితే ఇక్కడ ఉండదండి. పొద్దుట ఈ చివరిన మొదలెడితే సాయంత్రం ఆ చివరి దాకా తీసుకుంటూ వెళ్ళడమే. రోజుకి 3-4 షిఫ్టింగ్లు ఉంటాయి, ఒకసారి 5-6 కూడా ఉంటాయి. మధ్యలో లాంచి వేసుకుని తిప్పల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. సరే, పాట షూటింగ్కి నేను చెప్పినవన్నీ వస్తున్నాయో లేదో చెక్ చేయించండి. ఇంకోసారి చెప్పనా, ఏం కావాలో అన్నాను. చెప్పండి అన్నారు బాపిరెడ్డి గారు. 72 ఫ్రేమ్స్ రన్ అయ్యే కెమెరా, గ్రూప్ డాన్సర్లు అందరికీ హీరోయిన్కి వేసినట్టు నస్ డ్రెస్సులు. హీరోకి కాంపౌండర్ డ్రెస్సా? కాదు, మామూలుదే. తర్వాత ఒక స్ట్రెచరు, ట్రాలీ, దాన్ని ఇసుకలో కూడా దొల్లించగలగాలి. అది ఎలాగా? ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే ఎలాగో వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఆల్రెడీ మనం మద్రాసులో ప్రింట్ చేయించిన ఆ ప్రేమించు పెళ్ళాడు కవర్ పేజ్ ఉన్న పుస్తకాలు కావాలి. సెలైన్ స్టాండు, పూలు. తీబోయేది ఏ పాట అండి అన్నారు. ఇదంతా విని వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం బలిపాట అండి, అదంటే నాకు చాలా ఇష్టం అంట ఆ జగదీష్ బాబుతో పాటు వెళ్ళిపోయారు బాపిండి గారు. కొవ్వూరు దగ్గర మొదలయ్యే రైలు బ్రిడ్జి కిందకి డాన్సర్లు అంతా వచ్చారు, కానీ డాన్స్ మాస్టర్ శేషు గారు రాలేదు. లాడ్జిలో పడుకున్నారట ఆయన. వాళ్ళు అసిస్టెంట్ కుమార్ను పంపించారు. ఎవరు వచ్చినా పర్లేదు అనుకుని పదండి అన్నాను. షూటింగ్ మొదలయ్యింది. మధ్యాహ్నానికి 3 షిఫ్టింగ్. ఆ శేషు మాస్టర్ ఇంకా రాకపోవడం చూసి బాపిరెడ్డి గారిని పిలిచి, నేను ఇది స్కీమాటిక్ సాంగ్ అండి, వాళ్ళ అసిస్టెంట్ తో నేను మేనేజ్ చేసుకోగలను అనేసి కనిపిస్తున్న ఆ చుట్టూ దగ్గరికి వెళ్ళాను. కెమెరామెన్ రఘుతో షార్ట్ చెప్తే మద్రాస్ జంబూసిన దిగిన స్లో మోషన్ కెమెరా వాళ్ళు పిలుస్తున్నాడు. చెట్టు కింద నిలబడిన డాన్స్ అసిస్టెంట్ కుమార్ తో గ్రూప్ డాన్సర్లు అంతా ఆ చెట్టు కింద నిలబడి ఉంటారు. ఆల్రెడీ చెట్టు కొమ్మీద ఉన్న హీరోయిన్ గారు వాళ్ళ మధ్యలోకి దూకాలి. స్లో మోషన్ షాట్ ఇది. అది ఆవిడకి చెప్పొద్దు అన్నాను. చెప్తాను అంది కుమారి. స్లో మోషన్ అని ముందే తెలిస్తే ఆర్టిఫిషియల్ గా ప్రిపేర్ అవుతారు ఈ ఆర్టిస్ట్లు. అర్థమైందా అన్నాను. శంకరాభరణం రోజు నుంచి పనిచేస్తున్న ఆ కుమార్కి నాతో కాస్త చనువు ఉండడంతో పక్కకి తీసుకెళ్లి షాట్ లో ఏం చేయాలో హీరోయిన్ గారికి మీరు ఎందుకు చెప్పడం లేదు అంది. చెప్పడం లేదు, నువ్వు వెళ్ళి చెప్పు, అవతల ఎండ మండిపోతుంది అంట కసిరేన్. ఆ కుమార్ చెప్పినట్టే చెట్టెక్కిన వనప్రియ గారు ఫస్ట్ టేక్ ఒకేలాగా చేసింది. అంత టాలెంట్ ఉన్న మనిషి ఆవిడ. ఆ షార్ట్ తర్వాత లొకేషన్ షిఫ్టింగ్ ఎక్కడికో చెప్పి నేను ఈ డాన్స్ కుమార్ని పిలిచి ఇందాక షార్ట్ తీయబోయే ముందేదో చెప్పడానికి వచ్చాను నా దగ్గరికి. ఏంటది అన్నాను. ఆ హీరోయిన్ భానుప్రి గారు ఈవేళ షూటింగ్ కి రాలేని పరిస్థితి, కానీ వచ్చారు అంది కుమారి. ఏమైంది? 103 జ్వరం, ఒళ్ళు కాలిపోతుంది ఆవిడకి. గబగబా దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకున్నాను కానీ ఆగిపోయాను. ఏంటి ఆలోచిస్తున్నారు
అందుకుమారి. ఇంకా ఇలా పడే షాట్లు రెండు మూడు ఉన్నాయి, ఏం చేద్దామని అంటుండగా మా పక్క నుంచే వెళుతున్న భానుప్రియ గారు సాయంత్రం ఆ కుమారిని పిలిచి ఏదో మాట్లాడి పంపించడంతో మర్నాడు నా దగ్గరకు వచ్చిన కుమారి, మీరు ఎలాగనుకుంటే అలాగే చేస్తాను, నా గురించి షాట్లు మార్చుకోవద్దు అంటున్నారు ఆ హీరోయిన్ గారు అంది. ఆ మర్నాడు షూటింగ్ అటుపక్కన ఉన్న దేవిపట్నానికి ఇటుపక్కన ఉన్న కంపెనీ రవికి మధ్యలో ఉన్న ఇసుక తిప్ప మీద ఒడ్డు మీద ఉన్న తుమ్మ చెట్టు ఒకటి చూపించి దాన్ని తీసుకెళ్లి తిప్ప మీద పాతించమని బాపిడి గారు చెప్పి ఇంకో రెండు షాట్లు తీసాను లేదో సూర్యాస్తమయం అయిపోవడంతో ఇంకా ఎక్స్పోజర్ రాదు అన్నాడు రఘు. రాత్రి బాలక్ష్మి హోటల్ నుంచి శ్రీదుర్గా హోటల్కి వచ్చిన నేను మెట్లెక్కుతుంటే కాస్ట్యూమ్స్ కొండ అసిస్టెంట్ పిలిచి తిడతా కనిపించిన స్వామి నన్ను చూసి ఆపలేసరి కదా మరింత రెచ్చిపోవడం మొదలెట్టాడు. వాళ్ళని దాటుకుంటా సరాసరి ఆ బాపిడి గారు రూమ్లోకి వెళ్ళి పొద్దుట మనం వెళ్ళేటప్పటికి ఆ తిప్ప మీద తుమ్మ చెట్టు పాతి ఉండాలని చెప్పాను కదండి అన్నాను. చెప్పాను సార్, ఆ దేవిపట్నంలో జనం దొరకపోతే చూటుకుంటా అనే ఊళ్ళోంచి పిలిపించాం అన్నారు కొత్త వాళ్ళు. మీకు తెలియదు సార్, ఈ పురమాయింపులు కాదు, మన మనిషి ఒకటి వెళ్ళి రాత్రి తెల్లవారులు పెట్రోబాక్స్ లైట్ పట్టుకుని ఆ తెప్ప మీద నిలబడి వాళ్ళని గదమాయించకపోతే మన పని అవ్వదు అన్నాను. ఇక్కడ నుంచి దేవిపట్నం వెళ్ళాలంటే 45 కిలోమీటర్ల దూరం అంట, ఎవరిని పంపాలి రాత్రిపూట అన్నారు. అదిగో అన్నిట్లోని చాలా సీనియర్ అంట చాలా అలర్ చేస్తున్నాడు చూడండి, ఆ స్వామిని అతను పంపించండి అనేసరికి అవునండోయ్ అంట లేచిన బాబునడి గారు అతను కబురు చేసి అర్జెంట్ గా బయలుదేరమన్నారు. తెల్లవారు ప్పటికి నేను చెప్పినట్టు ఆ తిప్ప మీద పాతేసున్న తుమ్మ చెట్టు మొదట్లో ముడుచుకు పడుకున్న మనిషిని ఎవడనుకుని లేపితే అతను స్వామి. మమ్మల్ని అందరినీ చూసి ఇంకో మాట మాట్లాడితే ఒట్టు తలంచుకుని తూలుకుంటా వెళ్ళిపోయాడు ఆ స్వామి. సాయంత్రానికి ఆ వయ్యారి గోదారమ్మ పాట పిచ్చిరేషన్ అయిపోయేటప్పటికి నా దగ్గరకు వచ్చిన కుమారి, రాత్రి ట్రైన్ కి మద్రాసు వెళ్ళిపోతాను, ఇంకో పాటకు మళ్ళీ రావాలి కదా మేము అంది. అవును, గోపమ్మ చేతిలో గురుమొద్దా అని ఇంకో పాట అన్నాను. దాంట్లో అన్న మూమెంట్స్ ఉంటాయా లేకపోతే ఇలా గోదాట్లో పరుగులేనా, మొత్తానికి ఏదో ఉంటుందిలే మీ డాన్సర్లు అల్లరి అంటా నేను నవ్వాను. అటుపక్క నుంచి సూర్యాస్తమయం ఇటుపక్క నుంచి చంద్రోదయం జరుగుతుండగా యూనిట్లు అంతా వెళ్ళిపోతున్నారు. అటుపక్కన దేవిపట్నం రేవులోంచి నలుగురు జనాలు ఎక్కించుకున్న ఆ చిన్న పడవ రేవులో ఇటుపక్క వస్తుంది. మధ్యలో ఉన్న ఆ తెప్ప మీదకి టెంపరీగా వలసొచ్చి కాపురం ఉంటున్న యానా సైడు పల్లికార్ల కుటుంబంలో ఆడమనిషి పొల్లాడి చేపల పులుసు కాస్తుంటే ఆ వాసన మా పక్క వస్తుంది. పల్చడి గాలి తప్ప ఏ పక్కకు చూసినా ఏ చప్పుడు లేని వాతావరణం. వెనక జన్మలోన ఎవరమో నంటి సిగ్గొచ్చి నవ్వింది శిలకరాయంకి. ముందు మనకి ఏ జన్మ ముందోలో ఏంటి, తెల్లవారింది తెదల్లబోయింది పిల్లనాయంకి, ఎన్నాళ్ళో మనకులే ఈ సుఖములంటి కంట నీరెట్టింది జంట నాయంకి. ఒడ్డు మీదకి వచ్చి కారులో కూర్చున్నాను, ముందు పోలవరం తర్వాత పట్టిసీమ గోటాల కుమారదేవం ఇలా ఊళ్ళన్నీ దాటుకుంటా పోతున్న మా కారు ఎడం పక్క అద్దం నుంచి వెన్నెల్లో కనిపిస్తున్న ఆ మెరుపుల గోదావరినే చూస్తున్నాను. అలా ఆ గోదావరిని చూస్తుంటే ఇన్నాళ్ళకి నన్ను కన్నతల్లి గుర్తుకొచ్చింది. రాజమండ్రికి 35 కిలోమీటర్ల దూరంలో ఉండే పసలపూళ్ళు ఉండే మా అమ్మ ఒక్కోసారి అసలు ఏం మాట్లాడాలో తెలియదు, ఏ విషయం అన్నా సరే వీధంతా వినబడేలా అరుస్తుంది. ఇంకోలా ఆలోచిస్తే ఒక రకం పిచ్చి మనిషేమో అనిపిస్తుంది. తొందరలోనే ఒక రాత్రి వెళ్ళేయాలి పసరపొడి, తను కానీ ఇక్కడ దిగిపోతే ఇంకా చేసేయాలని మామూలుగా ఉండదు, నా పరువు మొత్తం గోవు వింద అనేసి ఊహించుకుంటుంటే ఒకటే భయం వేసింది. కారు మహాలక్ష్మి హోటల్ ముందు ఆగింది. ఆ వేళ నుంచి దోసకాలపల్లిలో మారి రావణ చౌదరి గారి మండువాలోగిట్లో మా షూటింగ్. ఇంతకుముందు బాపు గారి మనవరు పాండవులు తీశారట దాంట్లో. మహాలక్ష్మి హోటల్ దగ్గర నేను ఎక్కిన కారు రాజమండ్రి దాటేశాక క్వారీ సెంటరు కొంతమూరు గాడాల పూరుపూడి దాటి ఇప్పుడుపక్కన రాజానవరం రోడ్డు తిరిగింది. ఇలా ఇంకో 4 కిలోమీటర్లు వెళ్ళాక ఆ దోసకాయలపల్లి గ్రామం. ఆ ఊళ్ళో రామణ చౌదరి గారి మండువాలోగిలే ఈ సినిమాలో సత్యనారాయణ గారి ఇల్లు. లోపల తాతయ్య గట్టపులో కనిపించిన సత్యనారాయణ గారు, రామోజీరావు గారు నేను క్లాస్మేట్స్ తెలుసా అంట ఆనాటి కథలు చెప్తున్నారు సత్యనారాయణ గారు. ఇంతలో అక్కడికి వచ్చిన బాబు అనే హీరోయిన్ పర్సనల్ కస్టమర్ ఒకటి కొట్టుకోవాల్సిన చేరేటండి అన్నాడు. ఉన్న చీరలను చూపించి అంట అతనికి కూడా వెళ్ళి చూసిన వాటిలో ఒకటేరి కెమెరామెన్ రఘు గారికి కూడా చూపించదండి అన్నాను. బయటకు వస్తాను నన్ను పిలిచిన ఆ భానుప్రియ వాళ్ళ అమ్మ ఒక పెద్ద బొట్టు చూపించి, ఇది భానమ్మ పెడితే బాగుంటుందంటారండి అంది. చాలా పెద్ద బొట్టు అది, ఇంత పెద్ద బొట్టు అంతకుముందు ఎప్పుడు చూడలేదు అనేసి కాసేపు ఆలోచించుకున్నాక సరే పెట్టమన్నాను అంతే. ఆ వేళ నుంచి అదే పెద్ద బొట్టు కంటిన్యూ అయింది ఆ భానుప్రియకి. తర్వాత సినిమాలో కొందరు హీరోయిన్లకి పెద్ద బొట్టు పెట్టి తప్పు చేశాను అనిపించుకున్నాను.